గట్టిదైన ఒక ప్లాస్టిక్ రీఫిల్ అటు ఇటు రెండు చోట్ల కట్ చేసి కనెక్టింగ్ రాడ్లాగా తయారు చేసుకోవాలి. ఈ కట్స్ రీఫిల్ పైకి క్రిందకి కదిలినప్పుడు వంగునట్లుగా ఉండాలి. తరువాత ఒక తెల్లని స్ట్రాను బాటిల్ మూలలోనికి కూర్చవలెను. ఈ స్ట్రా ఒక మృదువైన బేకరింగ్లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత యు ఆకారంలో ఉన్న ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ను లిడ్ మీద అమర్చాలి. ఈ ప్లాస్టిక్ స్ట్రిప్ పంచులు స్ట్రాపర్స్గా పనిచేస్తాయి. తరువాత వివిధ రంగులలో ఒక సీతాకోకచిలుక తయారు చేసుకోవాలి. ఆ సీతాకోకచిలుక క్రింద ఒక పలుచని పేపర్ స్ట్రిప్ ఉండాలి. ఈ స్ట్రిప్ను రీఫిల్లోనికి దూచాలి. సీతాకోకచిలుక రెక్కలు ప్లాస్టిక్ స్ట్రిప్ మీద ఆగుతాయి. ఇప్పుడు ఆసక్తికరమైన బొమ్మ తయారయ్యింది. ఇప్పుడు మనం కనెక్టింగ్ రాడ్ను త్రిప్పినచో సీతాకోకచిలుక రెక్కలను ఆడిస్తూ ఎగురుతున్నట్లుంది. ఇప్పుడు మనము పైభాగమున సీతాకోకచిలుకను క్రింది క్రాంక్ మెకానిజంను చూడవచ్చు. సీతాకోకచిలుకే కాకుండా ఇద్దరు వ్యక్తులు బరువులెత్తునట్లు కూడా మనము తయారు చేసుకోవచ్చు.